అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మహర్షి గారు నమస్తే సార్. నమస్తే కృష్ణ సార్. లైగర్ సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం దాటిపోయింది, అనుకున్న ఫలితాలు అయితే లైగర్ సినిమా రాలేదు. అసలు లైగర్ సినిమాని జనాలందరూ కూడా మర్చిపోయారు, కానీ రీసెంట్గా తీసుకున్నట్లయితే నిన్న లైగర్ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు దీనికి అందరికీ కారణం ఏంటి సార్? దీనికి అంతటికీ కారణం ఏంటంటే, ఆ లైగర్ అనే సినిమా అద్భుతాలు సృష్టించేస్తుంది, ఈసారి మామూలుగా ఉండదని వీళ్ళు ఊరూరు తిరిగి దాన్ని ప్రచారం చేశారు. పూరి జగన్నాథ్, చార్మి, విజయ దేవరకొండ ఒక రేంజ్లో హైప్ ఇచ్చారు. సరే, హైప్స్ అనేది పక్కన పెడదాం. అంటే ఎవరైనా తమ సినిమాలు అలాగే ప్రమోట్ చేస్తారు, దాంట్లో వాళ్ళని తప్పట్టాల్సింది ఏమి లేదు. ఇంకోటి ఏంటంటే, పూరి జగన్నాథ్కి ఈ సినిమా పోతుందని ముందే తెలుసు ఖచ్చితంగా. ఎలాగంటారా, ఎవరైనా సరే, పూరి జగన్నాథే కాదు, ఎవరైనా సరే ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడికి తన సినిమా ఫైనల్ కాపీ ఎడిటింగ్లో ఉన్నప్పుడు లేదా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే అతనికి ఖచ్చితంగా తెలిసిపోతుంది, ఈ సినిమా ఆడదు, ఇదేదో అద్భుతం జరిగితే తప్ప ఆడదని. అట్లా అద్భుతాలు జనరల్గా జరగవు. కొంత సినిమా పైన అవగాహన ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఫైనల్ కాపీ చూసినప్పుడు చెప్పేస్తారు, 90% జడ్జిమెంట్ ఆడొచ్చేస్తుంది. ఆ సినిమా పోతుందని వాళ్ళకు ఖచ్చితంగా తెలిసినప్పటికీ దాని మీద 100 కోట్లు మేము ఖర్చు పెట్టేసినాము, మేము అటుగా అద్భుతాలు చేసాము, వీడు అద్భుతాలు చేసామని ఊరూరు తిరిగి ప్రమోషన్ చేసి ఈ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు వీళ్ళకి ఎక్కువ రేట్లకు అమ్మేశారు. ఎక్కువ రేట్లకు అమ్మేయడం వల్ల అది మొదటి రోజే డమాల్ అయిపోయింది. అసలు లైగర్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు కాదు ధర్నా చేయాల్సిందే. ఫస్ట్ డే ప్రేక్షకులే ధర్నా చేసి ఉండాల, మా 300 రూపాయలు మాకు ఎనిక్కియండి, మా 200 మాకు ఎనిక్కియండి, నాకు పాప్కార్ను ఆటో ఛార్జీలు ఇవన్నీ కలిసి 500 ఖర్చు అయినాయి, స్వామి మీకు దండం పెడతారు జగన్ పూరి జగన్నాథ్, మా డబ్బులు మాకు ఎనిక్కి అని ధర్నా చేయాల రూల్ ప్రకారం. కాకపోతే ప్రేక్షకులకు అంత శక్తి లేదు, అంత సమైక్యత లేదు కాబట్టి ప్రేక్షకులు ధర్నా చేయలేదు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది సార్. డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ ఎవరైనా సరే ఆ సినిమా లాభాలు వస్తుంది అనే ఒక ఆశతోనూ నమ్మకంతోనూ తాము పెట్టుబడులు పెడతారు. ఒకవేళ లాభాలు వస్తే వాళ్ళు ఏం పూరి జగన్నాథ్కు ఇంకొకరికి వెనక్కి ఇవ్వరు కదా. అవును, ఖచ్చితంగా వెనక్కి ఇవ్వరు కదా. ఆ లాభాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అబ్బా మంచి సినిమా, బ్రహ్మాండమైన సినిమా, మనకు డబ్బులు వచ్చాయి అని వాళ్ళు ఏదో ఇంకేదో వేరే పెట్టుబడులు పెట్టడానికి, అంటే మోరల్గా వాళ్ళకి ఏ హక్కు లేదు. అవును, ఆ సినిమాని మాకు న్యాయం చేయండి అని అడిగే హక్కు లేదు. అయితే మోరల్గా ఎవరికి బాధ్యత ఉంది? వీళ్ళకు బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ సినిమా పోతుందని ముందే గ్రహించి దాన్ని ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మేసి దాని హైప్ క్రియేట్ చేసి మొదటి రోజుతో అది ఫినిష్ అయిపోయింది. కాబట్టి వీళ్ళు బాధ్యులు, వీళ్ళకి లోపల తెలుసు తాము ఓవర్ రేట్లకు అమ్మేసామని. గతంలో కూడా రజనీకాంత్ బాబా సినిమాకి ఇట్లనే జరిగితే ఆయన డబ్బులు కొన్ని ఎనిక్కిచ్చాడు. అంటే సినిమాని ఎవరు గెస్ చేయలేరు అని అంటారు, వాళ్ళు గెస్ చేయలేరు సినిమా ఎగ్జిబ్యూటర్లు, వాళ్ళు ఎలాగో గెస్ చేయలేరు. వాళ్ళు ఎలా ఏ ప్రాసెస్ మీద కొంటారు? హీరోకు ఉన్న మార్కెట్టు, హీరోకు ఉన్న ఫస్ట్ డే 3 రోజులు కలెక్షన్లు, పుల్లింగ్, ప్రేక్షకులను ఏ మేరకు ఆయన తెచ్చుకోగలడు అనే దాని ప్రకారం కొంటారు. కాబట్టి అది అవన్నీ కూడా ఫస్ట్ మార్నింగ్ షోతో పోతాయి. ఈ లైగర్కి కూడా అదే జరిగింది. లైగర్కి కాదు, సాహోకి కూడా అదే జరిగింది. సాహోని కూడా అలాగే ఓవర్ హైప్ క్రియేట్ చేసి దాంట్లో ఏముందో ఎవరికి తెలియదు. ఈ లైగర్లో కూడా ఏం జరిగిందంటే దాంట్లో ఉండాల్సింది ఏదో లేదు. అప్పుడు మీరు విదేశాల్లో తీసాము, అటు తీసాము, ఇటు తీసామంటారు. మాకెందుకు నువ్వు విదేశాల్లో తీస్తే నాకేమో, నువ్వు 5-స్టార్ హోటల్లో ఖర్చులు, బిజినెస్ క్లాసుల్లో విమాన ప్రయాణాలు ఇవన్నీ చేసి నాకు 100 కోట్లు ఖర్చు అయింది, అదంతా ప్రేక్షకులు ఇవ్వాలి, ఎగ్జిబ్యూటర్లు ఇవ్వాలంటే అది ఎట్లా న్యాయం? నువ్వు సినిమాల్లో కనపడాలి కదా మనకు. సినిమాలో ఏం కనిపించింది? కంటెంట్ డైరెక్టర్ ఇవ్వగలగాలి. సినిమాలో ఏం కనిపించింది? లైగర్లో ఏమీ లేదు. ఆ సినిమాలో ఊరికే మైక్ టైసన్ అని ఆయన ఎప్పుడో ఫేడ్ అవుట్ బాక్సర్, అతను ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిన మైక్ టైసన్ని పట్టుకొచ్చి మైక్ టైసన్ని చూపించేస్తే మనం ఏదో ఈలలు వేసేస్తామని అనుకుంటే ఇట్లా మైక్ టైసన్ మాత్రం ఏముండదు దాంట్లో. ఆ సినిమాలో ఏమీ లేదు. ఆ విజయ దేవరకొండ కూడా ఆ సినిమా ఆడుతుందనో పోతుందనో ఏదో ఆడుతుందని ఆయన అనుకుని ఉంటాడు, కానీ ఆయన లాస్ట్ ఫైనల్ కాపీ ఆయన కూడా చూస్తాడు కదా. ఇప్పుడు హీరోలకు ఉన్న మామూలు ఏంటంటే వాళ్ళు ఎడిట్ జరిగేటప్పుడే వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసి డైరెక్టర్ అవి మార్చండి, ఇవి మార్చండి, నా క్లోజులు పెంచండి, ఈ సీన్ ఇక్కడ వేస్ట్, ఆ సీన్ అక్కడ వేస్ట్ అని వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు. అటు చెప్పి గబ్బెట్టించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సినిమాని. డైరెక్టర్ హీరో మాట కాదని లేక దాన్ని అంత తీసేసి అది అట్ట కూడా సినిమాలు పోయిన సినిమాలు ఉన్నాయి.
అందుకని డైరెక్టర్ కానీ ఎడిటర్ కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేయనేవాళ్ళు. హీరోలు కూడా చాలామంది దూరేస్తున్నారు. సార్, ఇటువంటి ధర్నాలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది? ఎటువంటి చర్యలు వీళ్ళు తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే, ముందు సినిమాకి లేని ఖర్చును ఉన్నట్టుగా చూపించి హైప్ క్రియేట్ చేసి అమ్ముకునే పద్ధతి ఒకటి అలవాటైపోయింది. ఎవరికీ ఇప్పుడు 50 కోట్లు ఖర్చు అయిందో సినిమాకి అంటారు. 50 కోట్లు ఎక్కడ ఖర్చు అయినాయని మనం ఏం ప్రేక్షకులు అడగం. మనకేం అవసరం లేదు. మనకి ఎందుకంటే ఇష్టం ఉంటే టికెట్ పెట్టి చూస్తాం, లేకపోతే లేదు. ఈ 50 కోట్లు ఖర్చు అయింది అని ఎవరికి అవసరం? అది అక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఎవరికి అమ్ముకుంటారే, వాళ్ళకి రేట్లు అవసరం. మాకు 50 ఖర్చు అయింది, మాకు లాభాలు రావాలి కదా అని ఎవరైనా ఈ ఇచ్చిపుచ్చుకునే పద్ధతుల్లో ఏం జరుగుతుందంటే, తమకు లాభం వస్తుంది అనుకుంటేనే కదా ఎవరైనా వ్యాపారం చేస్తారు. ఈ హీరో, దర్శకుడు, నిర్మాత వీళ్ళందరూ కూడా ఈ బిజినెస్లో హైప్ క్రియేట్ చేసుకోవడము అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎలాగో అలాగా మనము అద్భుతం అద్భుతం, మా సినిమా మామూలుగా ఉండదు అని చెప్పేసుకొని మొదటి 3 రోజులు డబ్బులు వచ్చేస్తే చాలే, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాము అనే మూడైంది. కాబట్టి ఈ ధర్నాల వల్ల ఏమి జరగదు. ఈ ధర్నాలు చేసినంత మాత్రం నుడికి మన పేపర్లో పబ్లిసిటీ వచ్చి మనం చర్చించుకోవడానికి తప్ప. ఓకే, ఈ ధర్నాల వల్ల ఈ డిస్ట్రిబ్యూటర్లకు న్యాయం జరగదంటారు ఇప్పుడైతే? ఏం, అది ఇంటర్నల్ విషయము. ఇంత మునుపు కూడా చాలాసార్లు ఈ వ్యాపార లావాదేవీలన్నీ కూడా లోపల మీటింగులు, ఎక్కడో చోట మీటింగులు జరిగి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి గట్టిగా అరుచుకొని తిట్టుకొని ఏదో ఒక దశలో ఎంతో కొంత వెనక్కి ఇచ్చుకోవడము, లేదా నెక్స్ట్ సినిమాకి మేము సర్దుబాటు చేస్తామని హామీలు ఇవ్వడము, ఇలా సర్దుమణికి ఎప్పుడో తప్ప ఇవి రోడ్డెక్కి ధర్నాల వరకు రావు. ధర్నాల వరకు వచ్చినా కూడా ప్రయోజనం లేదు, ఎందుకంటే వీళ్ళకి ఏం లీగల్ రైట్ లేదు కదా. నువ్వు ఒక మొరాలిటీ కోసం నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. నైతికంగా మేము నష్టపోయాం కాబట్టి మాకు ఎంతో కొంత, అంటే ఆర్థికంగా మేము నష్టపోయాం కాబట్టి మమ్మల్ని ఆదుకోవడం నైతికంగా మీ బాధ్యత అంటున్నావు. నైతికత ఎక్కడుంది ఇక్కడ? వ్యాపారంలో నైతికత ఎట్లుంటుంది? లాభ నష్టాలే ఉంటాయి వ్యాపారాల్లో, నైతికత అనే మాటే ఉండదు. ఉండాలి అనుకోవడము, అయితే మనకు నష్టం వచ్చినప్పుడు ఉండాలి అనుకోవడము కరెక్ట్ కాదు కదా. నీకు లాభాలు వచ్చినప్పుడు కూడా నువ్వు, నీకు 1 లక్ష రూపాయలు ఒక చోట సినిమాను కొనుక్కుంటే నీవు 5 లక్షల రూపాయలు నీకు వచ్చింది అనుకోండి, ఆ 4 లక్షల్లో అబ్బో మీ వల్లే వచ్చింది బాబు, ఈ 4 లక్షలు అని 2 లక్షలు ఏమి అతనికి ఇవ్వు కదా, గిఫ్ట్ ఇవ్వు కదా. ఇవ్వరు. అందుకని ఇదంతా ఊరికే డ్రామా అనమాట. అంతే, వాళ్ళకి న్యాయం జరగచ్చు జరగకపోవచ్చు, అంతేగాని వీళ్ళు ముందు జాగ్రత్తలు ఏమీ తీసుకోరు. ఎవరికి వాళ్ళు తమ సినిమాను హైప్రియేట్ చేసుకొని అమ్మేసుకొని ఎవరైనా పోని ఏమైనా పోని వాళ్ళు పోతే వాళ్ళు పోతారు, ప్రేక్షకుడు పోతే ప్రేక్షకుడు పోతాడు. ప్రేక్షకుడు వాడు మొదటి రోజు నష్టపోతాడు అంతే, మళ్ళీ 2 రోజుల నుంచి వాడు సినిమాకి రాడు. ఎవరో ఒకరు చెప్తారు కదా రివ్యూలు సమీక్షలు, లేదా పక్కింటి వాడు ఎవరో ఒకరు చెప్తారు బాబు ఆ సినిమా జోలికి పోతుందా చచ్చిపోతామని, లేదంటే ఓటీటీలో వస్తుంది, ఇప్పుడు ఓటీటీ ఒకటి ఉంది కదా మనకి, ఓటీటీలో వస్తుందని ఆగిపోతారు. ఇది చెట్టు ముందా విత్తు ముందా లాంటి సమస్య, ఇవన్నీ ఎప్పటికీ తగవు. ఓకే మహర్షి గారు, ధన్యవాదాలు. Thank you.